నంద్యాల ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమాతో బరిలోకి దిగిన వైసీపీ కనీసం గెలుపుకు దగ్గరగా కూడా రాలేక చతికిల పడిపోయింది. ప్రచార సమయంలో జగన్ రోజాలు చేసిన తీవ్ర వ్యాఖ్యల ప్రభావం వలనే అంచనా కన్నా ఎక్కువ మెజారిటీని టీడీపీ కైవసం చేసుకుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ రోజాల వ్యాఖ్యల పుణ్యమా అని తమ మెజారిటీ పెరిగిందని అటు టీడీపీలోనూ అంతర్గతంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికలన్నాక గెలుపోవటంలో సహజమే కాని మితిమీరిన వైఖరి వల్లే ఇప్పుడు జనం ముందుకు రావడానికి కూడా వైసీపీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఉప ఎన్నిక ఫలితం తర్వాత వైసీపీ ఎమ్మెల్యే రోజా మీడియాకు దూరంగా ఉండటం వెనుక అసలు కారణం ఇదే అని కనిపిస్తోంది. అఖిల ప్రియ డ్రెస్సింగ్ ను సంప్రదాయంతో ముడిపెట్టి ఆమె చేసిన వ్యాఖ్యలు మహిళలంతా వైసీపీకి వ్యతిరేకంగా ఆలోచించేలా చేశాయంటున్నాయి. మరోవైపు అఖిల ప్రియ మాత్రం ఈ వ్యాఖ్యల పట్ల సంయమనం పాటిస్తూ అది రోజా విజ్ఞతగా వదిలేస్తున్నానని కామెంట్ చేశారు. మొత్తం మీద రోజా వైఖరి వైసీపీకి పెద్ద మైనస్ గా తయారైందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలోనూ మేమేమైనా ఎస్సీలమా అలా దూరంగా నిల్చున్నారు అంటూ పోలీసులతో ఆమె చేసిన వ్యాఖ్యలు దళితులను పార్టీకి దూరమయ్యే దుస్థితి కల్పించాయి. ప్రచార సమయంలో ప్రదర్శించిన అతి విశ్వాసం అత్యుత్సాహం వల్లే రోజా మీడియాకు కూడా ముఖం చూపించలేకపోతున్నారని చెబుతున్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్యూ.